బ్రహ్మలో బ్రహ్మతత్వంలో ఆ స్వరూపంలో ఉండటం కన్నా మిగతా అంతా పాపమే, ఇంకా అంతా పాపమే. ఎందుకంటే సత్యం అదే, మన అసత్యంలో ఉండి అన్నిటి అసత్యాన్ని ఇంకా మనం ప్రేరేపించుకుంటూ వెళ్ళిపోతున్నాం కాబట్టి అది పాపమే అని బాగా చాలా 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 బాగా ఆ రకంగా ఎందుకు అంటే ఎప్పుడు వింటూ ఉండేవాళ్ళం అందరి పాపిని పాపిని ఎందుకు అంటారా అంటే ఇప్పుడు వినేవాళ్ళం అని ఇప్పుడు అర్థమవుతుంది. ఆ రకంగా అయితే ప్రతిరోజు మనం ఇంత తెలుసుకుంటున్నా కానీ పాపాలు చేస్తూనే ఉన్నాం ఆ లెక్కనైతే. ఇంకోటి పరమాత్మ అయితే ఇప్పుడు అవును గౌడపాదాచారి గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అద్వైతాన్ని అంటే వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు ఆ పదాన్ని కానీ వివిధ తత్వాన్ని కానీ, మరి వ్యాసుడు చెప్పలేదు అసలు అద్వైతాన్ని గురించి. అసలు ఆయన అద్వైతం అనేటువంటి పేరు ఏం చెప్పల, అద్వైతం అనేటువంటి పేరు ఒకటి వ్యాసుడు ఏం చెప్పల. ఎక్కడ 18 పురాణాలు రాశాడు, వేదాల్లో ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి భావాలన్నింటినీ కూడా కథల రూపంలో మనం తెలుసుకోవటం కోసం అందించాడు, ఇట్లా చేశారు. అయితే ఆయన చెప్పింది కూడా అద్వైతం, అంతేగాని దానికి అద్వైతం అనేటువంటి పేరు లేదు. అద్వైతానికి ఆద్యుడు గౌడపాదుడు.